చేనేత పై జీఎస్టీని ఎత్తివేయాలని చేనేత కార్మికులు డిమాండ్ చేస్తూ సోమవారం పెద్దపల్లి నుండి జెడ్పీటీసీ లక్ష్మణ్ నాయకత్వంలో పలువురు పద్మశాలీలు హైదరాబాద్కు వెళ్లారు. అబిడ్స్లో సెంట్రల్ పోస్ట్ ఆఫీస్లోని బాక్సులో ఉత్తరాలు వేశారు. ప్రధాని నరేంద్ర మోడీ విధించిన చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ వద్ద పీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్ నుంచి జనరల్ పోస్ట్ ఆఫీస్ ఆబిట్స్ వరకు చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉత్తరాలు రాసే పోస్ట్ కార్డు ఉద్యమం కోసం జూలపల్లి జెడ్పీటీసీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పలువురు పద్మశాలీలు హైదరాబాద్ తరలిపోయారు. అక్కడ జరిగిన భారీ ర్యాలీలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, హ్యాండ్లూమ్ మరియు పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్లు చింత ప్రభాకర్, గూడూరి ప్రవీణ్, వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్లతో కలిసి జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ పాల్గొన్నారు. యాబిట్స్ హెడ్ పోస్టాఫీస్ వద్ద జరిగిన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన చేనేత కార్మికులు భారీ ఎత్తున వేల సంఖ్యలో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నిరసన తెలుపుతూ ఉత్తరాలు రాసి నిజాం కాలేజ్ గ్రౌండ్ నుంచి యాబిట్స్ జనరల్ పోస్టాఫీస్ వరకు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీగా వచ్చి యాబిట్స్లోని జనరల్ పోస్టాఫీస్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలపల్లి జెడ్పీటీసీ లక్ష్మణ్ మాట్లాడారు. వినియోగదారునికి కొనాలంటే భారమయ్యే విధంగా ధరలు పెంచి చేస్తూ ఉన్నది. దీనికి నిరసనగా తెలంగాణ రాష్ట్రంలోని మా పద్మశాలీలు, చేనేత కార్మికులందరూ కూడా మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ చేనేత జౌళి శాఖ మంత్రులు శ్రీ కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు లక్ష ఉత్తరాల చేనే ఉద్యమంలో భాగంగా ఈరోజు నిజాం కాలేజ్ గ్రౌండ్లో అక్కడ సమావేశమై అక్కడి నుంచి పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో ర్యాలీగా ఈ జనరల్ పోస్టాఫీస్ ఆఫీస్లో ఉన్నటువంటి పోస్టాఫీస్కి వచ్చి ఉత్తరాలు అందించడం జరిగింది. ఇక్కడైనా ప్రధానమంత్రి మోడీ గారికి ఈ ఉత్తరాలు రాయడం జరిగింది. వారు ఇక్కడైనా దీని మీద స్పందించి చేనేత మీద జీఎస్టీని రద్దు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. అలాగే హ్యాండ్లూమ్ బోర్డును, కేంద్రంలో ఉన్నటువంటి హ్యాండ్లూమ్ బోర్డును, నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డును ఎత్తేయడం జరిగింది. ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ఎత్తేయడం రద్దుపరచడం జరిగింది. అలాగే థ్రిఫ్ట్ ఫండ్ పథకము, మిగతా పథకాలు ఏం రద్దు చేసినో చేనేత మీద వాళ్ళు చూస్తున్న చిన్న చూపు అనేది తొలగిపోయి రద్దు చేసిన పథకాలన్నీ కూడా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేతలను పరిపాలనకు సాగుతుంటుంది. నేత కార్మికులకు ఆసరా పెన్షన్ ఇస్తూ ఉన్నది 2016 ఆసరా పెన్షన్. అలాగే నేతన్న బీమా పథకం ద్వారా 5 లక్షల బీమా కూడా చేస్తూ ఉన్నది. అలాగే నూలు మీద 40% సబ్సిడీ ఇస్తూ ఉన్నది. నేతన్నకు పరమతల ఆధునికర పథకము, అలాగే అనేక పథకాలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రుణమాఫీ, ఇలాగ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి నేతన్నను కడపడానికి సాగుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి, అలాగే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేనేత జౌళి శాఖ మంత్రి గారు కేటీఆర్ అన్న గారికి, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు, నేత కార్మికులు అందరూ కూడా తోడుగా ఉండి మద్దతు పలుకుతామని తెలియజేస్తున్నాము. ఈరోజు ఇక్కడ వేలాది సంఖ్యలో వచ్చినటువంటి జన సమూహాన్ని చూస్తూనే తెలుస్తూ ఉన్నది. ఇందులో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా అన్ని జిల్లాల నుంచి కాకుండా మునుగోడు నుంచి కూడా